हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई वीडियो लो मीकु 2022 लो रिलीज अयिना ऑफ सीजन अने हॉरर मूवी नी एक्सप्लेन चेयबोतुन्नानु। ई वीडियो चाला थ्रिलिंग गा उंटुंदी, सो वीडियो नी एक्कड़ा स्किप चेयकुंडा एंड वरकु चूडंडी। अंतकन्ना मुंदु मीरु गनुक मन चैनल की फस्ट टाइम विजिट अयिनट्लयिते दयचेसि सब्सक्राइब चेसि नाकु सपोर्ट चेयंडी फ्रेंड्स। ఈ మూవీ ఓపెనింగ్ సీన్ లో మేరీ అనే అమ్మాయిని చూస్తాము. అలా ఆమెకు ఒక లెటర్ వస్తుంది. దాంట్లో మీ అమ్మ సమాధిని ఎవరో నాశనం చేశారు, దయచేసి రండి అని రాసి ఉంటుంది. అప్పుడు చాలా కంగారు పడిన మేరీ తన బాయ్ ఫ్రెండ్ అయిన జార్జ్ ని తనతో పాటే తీసుకుని వెళ్తుంది. ఈ మేరీ వాళ్ళ అమ్మను సమాధి చేసిన ప్లేస్ వచ్చేసి చాలా దూరంగా ఉన్న ఒక ద్వీపంలో ఉంటుంది. అలాగే వెళ్ళడానికి 2 రోజుల సమయం పడుతుంది. అలా వాళ్ళు న్యూయార్క్ నుండి చాలా దూరం సాగుతారు. ఫైనల్ గా ఆ ద్వీపానికి వెళ్ళినప్పుడు అక్కడికి ఆ ద్వీపం బ్రిడ్జ్ ని కాపలా కాసే వ్యక్తి వచ్చి వాళ్ళను ఆపుతాడు. టూరిస్ట్ సీజన్ కంప్లీట్ అయిపోయింది, అందువల్ల ఎవరిని కూడా ఐలాండ్ లోపలికి అలో చేయడం లేదు. ఐలాండ్ లోకల్ జనాలు తప్ప ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి లేదు. ఈ రోజు కంప్లీట్ అయిన తర్వాత ఈ బ్రిడ్జ్ ని కూడా క్లోజ్ చేస్తున్నామని చెప్తాడు. అప్పుడు మేరీ మేము టూరిస్టులము కాదు అని తనకొచ్చిన ఆ లెటర్ని అతనికి చూపిస్తుంది. అది చూసిన అతను ఏమీ మాట్లాడకుండా వాళ్ళను లోపలికి వెళ్ళడానికి అలో చేస్తాడు. అప్పుడు వాళ్ళు ఆఫ్ సీజన్ లో ఎందుకు వీళ్ళు మొత్తం ఐలాండ్ నే సీల్ చేస్తున్నారని ఆలోచిస్తారు. అలా వాళ్ళు ఐలాండ్ లోని శ్మశానానికి వస్తారు. వచ్చిన మేరీకి నాశనమైన తన అమ్మ శవం కనిపించి చాలా బాధేస్తుంది. వెనకకి తిరిగితే ఆమెకు జార్జ్ కనిపించడు. అప్పుడు మేరీ అతని పేరుని పిలుస్తూ వెతుకుతుంది. అప్పుడు మేరీకి ఎవరు కూడా కనిపించరు. అప్పుడు అదే ప్లేస్ లో ఆమెకు ఎమిలీ అనే వయసైన మహిళ కనిపిస్తుంది. మేరీ వైపు వచ్చిన ఆమె మేరీతో ఇంతకు ముందు పరిచయం ఉన్నట్టుగానే మాట్లాడుతుంది. అయితే మేరీకి ఆమె ఎవరనేది కూడా తెలిసి ఉండదు. అప్పుడు ఎమిలీ, నేను ఇదే ఐలాండ్ కి చెందినదాన్ని, ఇక్కడి మెయిన్ రోడ్ లో నాదొక ఫ్లవర్ షాప్ ఉంది అని చెప్తుంది. అప్పుడు మేరీ జార్జ్ గురించి ఆమెతో అడిగినప్పుడు అందుకు ఆమె బీచ్ వైపు ఎవరో వెళ్తున్నారు అని చెప్తుంది. అప్పుడు మేరీ బీచ్ వైపు వెళ్ళినప్పుడు ఆమెకు అక్కడ జార్జ్ కనిపించడు. అప్పుడు ఆమెకు అడవిలోకి వెళ్తున్న ఒక వ్యక్తి కనిపించి అతను జార్జ్ అయ్యుండొచ్చు అని అక్కడికి వెళ్తుంది. అలా వెళ్ళినా కూడా మేరీకి జార్జ్ అక్కడ కూడా దొరకడు. అక్కడే ఆమెకు కొంతమంది తనని చూస్తున్నది కనిపించి మేరీకి చాలా భయం వేస్తుంది. అదే భయంతో మేరీ అక్కడ నుండి పరిగెత్తుతూ బీచ్ వైపు వెళ్తుంది. అప్పుడు ఆమెకు ఫైనల్ గా జార్జ్ కనిపిస్తాడు. అప్పుడు మేరీ, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళావని అడిగినప్పుడు అదే ప్రశ్నని జార్జ్ కూడా మేరీని అడుగుతాడు. అప్పుడు అతను, ఇక్కడి గ్రేవరీ కేర్ టేకర్ ని వెతికాను, అయితే నాకు ఎవరు కూడా కనిపించలేదు అని చెప్పేసి మేరీని అక్కడి నుండి పిలుచుకొని వెళ్తాడు. అలా సాయంత్రం అయినప్పుడు వాళ్ళు అక్కడే ఉన్న మెయిన్ రోడ్ లో ఉండే శాండ్ ట్రాప్ అనే ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. వెళ్ళిన వెంటనే అక్కడున్న వాళ్ళందరూ వాళ్ళను చాలా విచిత్రంగా చూస్తారు. అలా పిచ్చి వాళ్ళలాగా నవ్వడానికి మొదలు పెడతారు. అప్పుడు జార్జ్ సమాధిని సరిచేయించడానికి వాళ్లతో హెల్ప్ అడిగినప్పుడు మేరీ వైపు ఒక వ్యక్తి వస్తాడు. వచ్చిన అతను ఒక ఫిషర్మ్యాన్ అయ్యుండి నా దగ్గర ఒక బోట్ ఉంది అని చెప్పేసి మేరీతో మాట్లాడడానికి మొదలు పెడతాడు. అయితే మేరీ అతనితో మాట్లాడకుండా అతన్ని ఇగ్నోర్ చేస్తుంది. అలా వాళ్ళ నుండి ఎలాంటి సహాయం దొరకకుండా ఉన్నప్పుడు జార్జ్ ఆమెను అక్కడి నుండి తీసుకుని బయలుదేరుతాడు. అలా వెళ్తున్నప్పుడు మేరీ ఒక విషయం చెప్తుంది. మా అమ్మ ఏవన్ కి డిమెన్షియా అనే డిజార్డర్ ఉండేది. ఆమె అన్నిటినీ మర్చిపోయేవాళ్ళు. నన్ను కూడా తన కూతురని మర్చిపోయిన ఆమె ఒకరోజు నార్మల్ అయ్యారు, అన్ని గుర్తుకున్నట్టు మాట్లాడారు. అప్పుడు నాకు దాచి ఉంచిన ఒక నిజాన్ని చెప్పారు. అదేంటంటే, నేను పుట్టింది ఒక ఐలాండ్ లో, అయితే నాకు ఆ ఐలాండ్ కొంచెం కూడా ఇష్టముండలేదు. అందుకని నేను అక్కడి నుండి తప్పించుకుని పారిపోయి న్యూయార్క్ కి రీచ్ అయ్యాను. మేరీ, ఆ ఐలాండ్ అలాగే అక్కడి జనాలందరూ శాపానికి గురి అయ్యారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఆ ఐలాండ్ లో కొన్ని కొన్ని కుటుంబాలు నివసిస్తూ ఉండేవి. అయితే ఆ ఐలాండ్ లో అప్పుడప్పుడు తుఫాన్ రావడం వల్ల వాళ్లలో చాలా మంది చనిపోయేవాళ్ళు. ఆ ద్వీపంలోని వ్యక్తులు వాళ్ల మంత్రశక్తి నుండి డెవిల్ ని రప్పించి దాని నుండి ఒక ఒప్పందాన్ని చేయించుకున్నారు. అదేంటంటే, నువ్వు మా ద్వీపాన్ని తుఫాన్ నుండి కాపాడి
ఈ ద్వీపాన్ని రక్షిస్తే మా ద్వీపంలోని జనాలు చనిపోయినప్పుడు వాళ్ళ ఆత్మలను నువ్వు నరకానికి తీసుకుని వెళ్ళొచ్చు అనే ఒప్పందం. అలా చేసిన రోజు నుండినే ఆ ద్వీపంలో ఎలాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ జరగలేదు. ఆ ద్వీపం డెవిల్ వశంలో ఉంది. ఆ ఒప్పందంలో నేను కూడా ఉన్నాను, ఎందుకంటే నేను పుట్టింది అదే ద్వీపంలో. అందుకని నేను కూడా ఆ ద్వీపానికి చెందినదాన్ని. నేను ఆ ద్వీపాన్ని వదిలేసి వచ్చినా కూడా ద్వీపం నన్ను వదలడం లేదు. నా ఆత్మ ఆ డెవిల్కి చెందింది. అందుకని నాకు నువ్వు ఒక ప్రమాణం చేయాల్సిందే. అదేంటంటే, నేను చనిపోయినప్పుడు నా దేహాన్ని అక్కడే నువ్వు సమాధి చేయాలి అని చెప్తుంది. ఇవన్నిటినీ మేరీ జార్జ్తో చెప్పినప్పుడు జార్జ్ చాలా కోపగించుకుంటాడు. మీ అమ్మ మెంటలీ అబ్నార్మల్, ఆమె మాటల్ని నువ్వు విని ఇదంతా చేసావా, అందుకు నన్ను కూడా ఇక్కడికి తీసుకుని వచ్చావు, నా టైం అంతా వేస్ట్ చేశావు. మేరీ, మీ అమ్మ చెప్పినట్టుగా ఇక్కడ ఎలాంటి డెవిల్ కానీ ఒప్పందం కానీ లేదు. సమాధిని కూడా సరిచేయించడం వద్దు, దాన్ని సరిచేయించడానికి ఎవరికైనా చెప్పి వెళ్ళిపోదామని కోపంతో చెప్తాడు. అప్పుడు మేరీ సరే అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడి నుండి వెళ్ళడానికి సిద్ధమవుతారు. అలా వెళ్తున్నప్పుడు వాళ్ళు వచ్చిన దారి అదే ఉండదు. చూస్తున్నట్టుగానే దారి మిస్ అవుతుంది. అప్పుడు కార్ అతని కంట్రోల్ కి చిక్కకుండా యాక్సిడెంట్ అవుతుంది. చాలా సమయం తర్వాత మేరీకి స్పృహ వచ్చినప్పుడు జార్జ్ ఆమెకు కనిపించడు. ఎవరినైనా హెల్ప్ అడుగుదామంటే ఎవరు కూడా ఆమెకు కనిపించరు. అప్పుడు మేరీకి బ్రిడ్జ్ ని క్లోజ్ చేస్తున్న శబ్దం వినిపించి అటువైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్లే లోపలే ఆ బ్రిడ్జ్ నుండి ఎవరు కూడా వెళ్లకున్నట్టుగా క్లోజ్ చేసి ఉంటారు. నీళ్ల వైపు చూసినా కూడా ఒక బోట్ కూడా ఆమెకు కనిపించదు. అప్పుడు మేరీకి వేరే ఆప్షన్ లేక మళ్ళీ టౌన్ వైపు వెళ్తుంది. వెళ్లి చూస్తే జనాలు లేకుండా ఆ టౌన్ ఖాళీగా ఉంటుంది. ఎవరు కూడా ఆమెకు కనబడకుండా ఉన్నప్పుడు మేరీకి ఎమిలీ గుర్తుకొచ్చి ఆమె చెప్పిన ఫ్లవర్ షాప్ ని వెతుక్కుంటూ వెళ్తుంది. అలా ఆమెకు ఆ షాప్ కనిపించి దాని లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఆమెకు ఎవరు కూడా కనిపించరు. అలా మేరీ ఆమెను వెతుకుతున్నప్పుడు ఆమెకు ఎమిలీ ఒక స్టోర్ రూమ్ లో కనిపిస్తుంది. ఎమిలీ కొంచెం కూడా కదలకుండా ఒక స్టాచ్యూ లాగా నించుని ఆమె కళ్ళ రంగు చేంజ్ అయ్యేదాన్ని గమనిస్తుంది. అప్పుడు భయపడిన మేరీ అక్కడి నుండి పారిపోతుంది. అలా వెళ్లిన మేరీ జార్జ్ ని వెతుక్కుంటూ రెస్టారెంట్ కి వెళ్తుంది. వెళ్లి చూస్తే అక్కడున్న వాళ్ళందరూ స్టాచ్యూ లాగానే ఉన్నప్పుడు వాళ్లను చూసిన మేరీ ఇక్కడ ఏం జరుగుతోంది అని చాలా కంగారు పడుతుంది. ఎమిలీ లాగానే వాళ్ళందరి కళ్ళ రంగు చేంజ్ అయ్యి వాళ్ళందరూ మేరీపై అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడు చాలా కంగారు పడిన మేరీ అక్కడి నుండి భయపడి బయటికి వచ్చినప్పుడు ఆమెకు బోట్ మ్యాన్ కనిపిస్తాడు. అతను అందరిలాగా ఉండకుండా నార్మల్ గానే ఉంటాడు. అప్పుడు మేరీ తన సందేహాలన్నిటికీ అతని నుండి సమాధానం తెలుసుకుంటుంది. అదేంటంటే, చనిపోయిన వాళ్ళ ఆత్మలను ఎలా డెవిల్ పొందుతుందో అలాగే డెవిల్ ఇంకొక పనిని ఈ ద్వీపంలో చేస్తుంది. ద్వీపంలోని వ్యక్తులను తన వశం చేసుకుని వాళ్ళ ఎనర్జీలనంతా లాక్కొని తన శక్తిని ఇంకా ఎక్కువ చేసుకుంటుంది ఈ డెవిల్. ప్రతి సంవత్సరం అందరూ స్పృహ పోగొట్టుకుంటే ఒక్కరు మాత్రం స్పృహలో ఉంటారు. ఇప్పుడు ఆ వంతు నాది. అందుకని నేను ఈసారి ఆ డెవిల్కి పొజెస్ కాలేదు. నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను ఈ ద్వీపం నుండి బోట్ ద్వారా బయటికి పంపిస్తాను అని చెప్తాడు. బోట్ కీ కోసం ఆమెను తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అలా అతను కీని తీసుకున్నప్పుడు అతనికి ఇంటి లోపల ఏదో శబ్దం వినిపించి ఏమని చూడటానికి వెళ్తాడు. వద్దు అని మేరీ ఎన్నిసార్లు చెప్పినా కూడా వినని అతను అదేమని చూసి వస్తానని లోపలికి వెళ్తాడు. అలా అతను వెళ్ళినప్పుడు మేరీ అతని ఇంటినంతా చూస్తుంది. చాలా సమయం అయినా కూడా అతను రాకపోవడంతో ఏమైందని చూడటానికి వెళ్తుంది. అప్పుడు ఆమెకు భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. అదేంటంటే, హెల్ప్ చేస్తాను అని చెప్పిన వ్యక్తి దేహం నుండి విచిత్రమైన టెంటికల్స్ బయటికి వస్తూ అతను కూడా ఆ డెవిల్కి పొజెస్ అయి ఉంటాడు. అప్పుడు భయంకరంగా కన్వర్ట్ అయిన అతను ఆమెపై అటాక్ చేయడానికి వస్తాడు. అప్పుడు మేరీకి అక్కడే ఉన్న ఫ్లేర్ గన్ కనిపించి దాని నుండి అతనికి నిప్పంటించేస్తుంది. దాంతో ఆ వ్యక్తి మంటలో కాలి చనిపోతాడు. ఫ్రెండ్స్, ఈ మేరీ వచ్చేసి ఈ ద్వీపానికి చెందినది కాబట్టి డెవిల్ ఈమెకు లెటర్ పంపించి మేరీ ఇక్కడికి వచ్చేలాగా చేసి ఉంటుంది. అలాగే మేరీ ఇక్కడి నుండి వెళ్లకున్నట్టుగా ఈ విధంగా అంతా చేస్తూ ఉంటుంది. అయితే అతను డెవిల్ ద్వీపంలోనే ఉంటూ డెవిల్ పరంగా పనిచేయకుండా మేరీని కాపాడటానికి వెళ్తాడు. అందుకని డెవిలే అతన్ని చంపింది అని మనకు తెలుస్తుంది. అలా మేరీ అక్కడి నుండి బయటికి వచ్చి ఒక షాప్కి వెళ్తుంది.
అక్కడున్న గన్ని తీసుకుని బ్రిడ్జ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్లిన ఆమెకు జార్జ్ కనిపిస్తాడు. అప్పుడు మేరీ చాలా సంతోషపడినప్పుడు తెలుస్తుంది జార్జ్ కూడా డెవిల్ వశంలోనే ఉన్నాడని. ఈ ద్వీపాన్ని వదిలి మేరీ వెళ్ళడానికి ఎవరైనా హెల్ప్ చేస్తే వాళ్ళందరినీ పొజెస్ చేసి ఆ పని కూడా జరగకుండా చేస్తుంది. ఎందుకంటే డెవిల్కి ఈ ద్వీపంలోని ప్రతి ఒక్కరి ఆత్మ కూడా చాలా ముఖ్యం. అలా మేరీకి జార్జ్ కూడా డెవిల్ నుండి పొజెస్ అయ్యాడని తెలుస్తున్నట్టుగానే జార్జ్ ఆమెపై అటాక్ చేస్తాడు. అప్పుడు మేరీ తనతో ఉన్న గన్ నుండి అతనికి షూట్ చేసి అతన్ని చంపేస్తుంది. తర్వాత మేరీ జార్జ్ శవం ముందు చాలా ఏడుస్తుంది. అప్పుడు మేరీ నేనైనా బ్రతకాల్సిందే అని అక్కడున్న ఒక కంట్రోల్ రూమ్కి వెళ్తుంది. అక్కడున్న ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ బ్రిడ్జ్ని మూవ్ చేస్తుంది. అలా ఆ బ్రిడ్జ్ నిదానంగా కిందకు దిగిన వెంటనే అక్కడి నుండి పరిగెత్తిన మేరీ ఆ ద్వీపం నుండి బయటికి వస్తుంది. అలాగే చాలా సంతోషిస్తుంది. అయితే ఆ సంతోషం ఎక్కువ సమయం ఉండదు. ఎందుకంటే ఆమె ముందు బ్రిడ్జ్ని కాపలా కాస్తున్న వ్యక్తి గన్ పట్టుకుని నించుని ఉంటాడు. అప్పుడు అతను ఈ స్వర్గాన్ని వదిలి ఎక్కడికి వెళ్తున్నా నీ ప్లేస్ ఆ ద్వీపమే అని చెప్తాడు. అందుకు మేరీ ఇది స్వర్గం కాదు డెవిల్ ఉండే నరకం అని చెప్పినప్పుడు వాళ్ళిద్దరి మధ్య కొన్ని గొడవలు జరుగుతాయి. అప్పుడు అతను మేరీని భయపెట్టి మళ్ళీ ద్వీపానికి తీసుకుని వెళ్ళి శ్మశానం దగ్గర ఆమెను వదిలేసి వస్తాడు. అప్పుడు మేరీకి తన అమ్మ సమాధిని మళ్ళీ చూడాలనిపించి అటువైపు వెళ్ళినప్పుడు ఆమె అమ్మ శవాన్ని ఉంచిన శవపేటిక బయటపడి ఉంటుంది. దాంట్లో ఆమెకు వాళ్ళ అమ్మ శవం కనిపించదు. దాంతో మేరీ చాలా కంగారు పడినప్పుడు ఆమెకు తన అమ్మ ఆత్మ తన పక్కనే కనిపిస్తుంది. అలా మేరీ కంగారుగా ఆ ఆత్మని చూస్తున్నట్టుగానే ఆమె అమ్మ బీచ్ వైపు పరిగెత్తుకుంటూ వెళ్తుంది. అప్పుడు మేరీ ఆమెనే ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు ఆమె చివరిసారిగా తన కూతురి వైపు తిరిగి చూస్తుంది. చూస్తే ఆమె కూడా డెవిల్ వశంలోనే ఉంటుంది. అప్పుడు మేరీకి సముద్రం మధ్యన నించుని ఉన్న డెవిల్ యొక్క బ్లాక్ షాడో కనిపిస్తుంది. అది చూసి మేరీ చాలా భయపడుతున్నప్పుడు డెవిల్ మేరీ వాళ్ళ అమ్మ ఆత్మను ఒప్పందం ప్రకారం తన వైపు లాక్కుంటుంది. అది చూసి మేరీ ఏడుస్తూ కూర్చున్నప్పుడు అక్కడికి పొజెస్ అయిన ద్వీపంలోని జనాలందరూ వస్తారు. అలా చూస్తున్నట్టుగానే చివరిగా డెవిల్ మేరీని కూడా తన వశం తీసుకున్నప్పుడు సీన్ చేంజ్ అవుతుంది. ఈ సీన్ స్టార్ట్ అయ్యేది 1 సంవత్సరం తర్వాత. అప్పుడు మనకు అదే ద్వీపంలో లైఫ్ని లీడ్ చేస్తున్న మేరీ కనిపిస్తుంది. ఈమె ఎమిలీతో పాటే నివసిస్తూ ఉంటుంది. అప్పుడు మేరీకి అలాగే మనకు తెలిసేదేమంటే నిజంగానే మేరీ వాళ్ళ గ్రాండ్మా వచ్చేసి ఈ ఎమిలీనే. అలాగే మేరీకి హెల్ప్ చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఏవానా తమ్ముడు అని మనకు తెలుస్తుంది. ఇక్కడితో ఆఫ్ సీజన్ మూవీ ఎండ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.